దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యము వినిచుండిన ప్రియమైన వారందరికీ నా వందనములు తెలుపుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము పరిశుద్ధ మార్గము. దీని ధ్యానార్థమై మనము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనము వరకు గమనించినట్లయితే, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనపడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచూ తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ మార్గము యొక్క ధన్యతను గూర్చి ఇచ్చట మనోహరముగా వర్ణింపబడినది. మొదటిగా ఇది ఒక రాజమార్గము, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అని చదువుచున్నాము. ఈ మార్గము మన హృదయములలో ఉన్నది. ఒకవేళ నీ హృదయము ఇరుకుగా అనగా సంకుచితముగానున్న ఎడల పరలోకమునకు వెళ్ళు మార్గము కూడా నీకు ఇరుకుగా నుండును. పరిశుద్ధముగా జీవించుట అనున్నది ఇరుకుగాను కష్టతరముగాను ఉండును. ప్రియమైన వారలారా, మన జీవితములో ఈ మార్గము ఇరుకుగాను కష్టతరముగాను ఉన్నప్పటికీ అది తుదకు నిన్ను చక్కటి రాజమార్గములోనికి నడుపును. రెండవదిగా అది పవిత్రమైన మార్గము, ఎందుకనగా అది అపవిత్రులు పోకూడని మార్గము అని చదువుచున్నాము. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితములలో కూడా ఎటువంటి అపవిత్రత లేని వారముగా ఉండెదముగాక. మూడవదిగా ఇది అతి సులువైన మార్గము, ఎందుకనగా అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు అని చదువుచున్నాము. నిజముగా ఇది చాలా సులువైన మార్గమైయుండును. ఎవరైతే భూసంబంధమైన జ్ఞానులుగా నుందురో వారు దీనిలో మార్గము తప్పుదురు. అయితే నీవు క్రీస్తు కొరకు వెర్రివాడవుగా మారితేనే గాని నీవు ఈ పరిశుద్ధ మార్గమును గాని దాని యొక్క విలువను గాని తెలుసుకొనలేవు. నాలుగవదిగా ఇది సురక్షితమైన మార్గము, ఎట్లనగా అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనపడవు అని చదువుచున్నాము. ఎటువంటి అడవి జంతువు గాని లేక భయము కలిగించినదేదియూ అక్కడ కనపడదు. ఇది ఇలాగుండగా కొందరు దేవుని బిడ్డలు సురక్షితమైన ఆ పరిశుద్ధ మార్గమును ఎంపిక చేసుకొనుట లేదు. ప్రియమైన వారలారా, నీ జీవితములో కూడా నీవు పరిశుద్ధ మార్గములో వెళ్ళినప్పుడు నీకు భీతిని కలిగించే ఏ పరిస్థితి వచ్చినప్పటికీ వాటికి భయపడక ధైర్యముగా మరియు క్రీస్తులో సురక్షితముగా ఉండెదవు. ఐదవదిగా అది పునీతమైన మార్గము, ఎందుకనగా విమోచింపబడిన వారికి మాత్రమే ఈ మార్గములో నడుచుటకు హక్కు కలదు. కాబట్టి మనము సమస్తమైన పాపముల నుండి యేసు రక్తము ద్వారా విమోచింపబడి ఆ పునీతమైన మార్గములో నడుచుటకు హక్కు సంపాదించదముగాక. ఆరవదిగా చూచినట్లయితే ఇది అత్యానందమైన మార్గము, ప్రజలు దానిలో నడుచుచు పాటలు పాడుచు మరియు వారి తలల మీద నిత్యానందముండును అని చదువుచున్నాము. మార్గమంతటను మనము పాడుచూ ఉందుము మరియు ఇతరులు పాడుచూ ఉండగా వినుచుందుము. అది సామాన్యమైన ఆనందము కాదు, కానీ
మన తలలపై నిత్యానందమే ఉండును. నిజమైన పరిశుద్ధత ద్వారానే నిజమైన సంతోషము మనకు కలుగును. ప్రియమైన వారలారా, మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1:16 చూచినట్లయితే, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి అన్న విధముగా మన సమస్త ప్రవర్తనను ఈ లోక మాలిన్యము నుండి ప్రత్యేకించుకొని పరిశుద్ధముగా కాపాడుకునేదము గాక. 7, ఇది బహుగా ఆశీర్వదింపబడిన మార్గము. ఎందుకనగా అది పరలోకములో అత్యధికముగా ఆశీర్వదింపబడిన స్థలమైన సియోనుకు నడిపించును. ప్రియమైన వారలారా, ఎవరైతే క్షణభంగురము వంటి ఈ జీవితములో లోకమును తమ యొక్క విశ్వాసము ద్వారా జయించి తమ గురిని ఆ పరిశుద్ధ సియోను వైపు లేదా నూతన యెరూషలేము వైపు నిలుపుకొందురో, వారందరును క్రీస్తు ద్వారా బహుగా ఆశీర్వదింపబడెదరు అనుటలో ఎటువంటి సందేహము లేదు. ఈ వాక్యము వినిచుండిన ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క పరిశుద్ధతను నీవు ప్రేమించుచున్నావా? నీవు ప్రేమించిన ఎడల ఈ పరిశుద్ధ మార్గమును రాజమార్గముగాను పవిత్రమైన మార్గముగాను అతి సులభమైన మార్గముగాను అతి సురక్షితమైన మార్గముగాను అతి పునీతమైన మార్గముగాను అత్యానందకరమైన మార్గముగాను మరియు అత్యధికముగా ఆశీర్వదింపబడిన సియోను మార్గముగాను నీవు కనుగొందువు. గనుక మనము తిమోతీయులకు రాసిన 5:22 రాసిన విధముగా నీవు పవిత్రుడువుగా ఉండునట్లు చూచుకొనుము. అటువంటి పరిశుద్ధ జీవితము చేసి పరిశుద్ధ మార్గములో నడుచుటకు ప్రభువు తగిన కృప మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి పరిశుద్ధాలంకారములతో అలంకరించునుగాక. ఆమేన్.